రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పింది. కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. నిన్న ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్టలోని కొన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. కొమరం భీం, అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు రుతుపవనాల ప్రభావంతో నిన్న హైదరాబాద్ శివార్లతో పాటు జిల్లాల్లో వర్షం పడింది. మేడ్చల్ జిల్లాలో ఈదురుగాలులతో వాన కురిసింది. ఫిజాదిగూడ, బోడుపల్ ఏరియాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. వానలతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పింది. కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. నిన్న ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్టలోని కొన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. కొమరం భీం, అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు రుతుపవనాల ప్రభావంతో నిన్న హైదరాబాద్ శివార్లతో పాటు జిల్లాల్లో వర్షం పడింది. మేడ్చల్ జిల్లాలో ఈదురుగాలులతో వాన కురిసింది. ఫిర్జాదిగూడ, బోడుపల్ ఏరియాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. వానలతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.